చెప్రా ఏం చేస్తున్నా ఏం లేదు కాలేరా ఏపోతున్నారా ఇట్లే తిరుగుతున్నా అటు ఇటు ఏం చేసేది ఎందుక ఇల్లేమో కొత్త కొత్తగా మంచిగా అనిపిస్తుంది కదా మరి ఇక పెళ్ళి సంబంధం ఫిక్స్ అయింది ఇంకే మంచిగా చేసినట్టు ఇప్పుడు మోయడు అన్నావు లగ్గం లగ్గం చేసుకుంటానికి ఇంకా కాలేదా లగ్గం అప్పుడు చూడలేము చేసుకుందాం అనుకున్నాం కానీ అప్పుడే పెళ్ళికి ఏం తొందర అయిందని చేసుకోవడం కట్నం ఎంత అవుతుంది మరి ఇంకా మాట్లాడుకోలేము ఎట్లా అంటావు మొత్తానికి కానీ జల్దీ బ్యాచిలర్ పార్టీ ఇస్తాను బ్యాచిలర్ పార్టీ ఇచ్చినావు అన్నయ్యని పెళ్ళి అయితే కాకపోయి బ్యాచిలర్ పార్టీ నరేష్ గారు పాపం తావుడు పని చేసిండు అందుకే అప్పుడు ముందు ఇచ్చిన మళ్ళీ అక్కడ రాకుంటే ఫీల్ అవుతుంది కదా నేను కానీ కానీ మరి ఏం చేద్దాం ఏం కథ ఏం వసపోతలేదు ఏం పని కూడా లేదు ఈ వానలేమో ఒకటే తిరగబడుతున్నాయి వారం కోల ఇప్పుడు ఇలా జర్ర జరిగిచ్చాను చెరిపోతూ వెళ్తుందంట పోయి చేపలను పోదాం మరి వాళ్ళ తీసుకొని మొయ్యడి పోతున్నాయి పొలంతో ఇచ్చేతాయి అక్కడ ఇతకొచ్చి పోయినసారి అంటే చేసిరు కానీ ఓకే చేస్తారు అరేసారు ఏం చేయరు అంటే సార్ మళ్ళీ ఎత్తుకద్దామట ఏ మనం పట్టుకో పడితేనే తీసుకొద్దాం లేకుంటే సపరేట్ కద్దాం ఎత్తుకొచ్చుడు మనకు పట్టరాదు అప్పుడేమో ఆ నవీన్ గాని పిలుస్తాడు చల్ల చేపలు పట్టుతాడు వానికి చేపలు పట్టరాదు ఏం రాదు గాని పిలుస్తాడు మరి ఎవరు లేరు కాబట్టి ఆడు ఖాళీగా ఉండు ఎటు వస్తున్నావు మామ అంటే దారా అని చెప్పి తోలుకొని వచ్చినట్టు సరే మంచోడు వాళ్ళు మనకి ఇప్పుడు ఎవడన్నా అనుభవజ్ఞని చూడు నరేష్ గారు గాలాలు అందరికి మంచిగా చేస్తాడంటారా అని తోలుకోదాం చేపలకి ఎత్తాడు మనుషులకి ఎత్తాడు అందరికి చేపలకి అందరితో పోయి చేస్తాడంట గాలాలు మంచిగా సరే మరి ఒకసారి ఫోన్ చేయి రమ్మందాం హలో ఆ మామ ఎడున్నారా ఇంటికాన్న ఈ చేపల కడికి పోదాం దారా పట్టణకి జరిపోతావు దగ్గర అలుగు అవుతుందంట సరే తొందరరా మా ఇంటి దగ్గర ఉన్నా రే వచ్చేటప్పుడు ఆ వల తీసుకుని రారా నీ దగ్గర చిన్నది ఉంది కదా అది సరే తొందరరా బాలగడిగి ఉన్నాం నేను ఓకేరా అప్పుడు గట్లే వాళ్ళ తీరా అంటే అప్పుడు యోగిగాడు తూటువాడు వాళ్ళ తెచ్చాడు మాకు సిబ్బంది అయింది దాని నుంచి అన్నీ పోయినాయి ఇక్కడన్నా మంచి తెస్తాడు మనం కూడా అటే పోదాం ఇక అటే వస్తాడు సరే పా ఎంతసేపురా నాయన జల్దిరా తొందర రారా పోదాము ఓ మా ఎక్కువ సరిచున్నారా మంచి వేగం పట్టుకొచ్చు మధ్యలో మీదే కదా మధ్యలో ఎక్కువ అలా నమస్తే ఎవరు వాళ్ళు నమస్తే పెడుతున్నాం అరే గాలేంద్రా మనం చూసి గట్టిపోతురు లాస్ట్ టైం రత్నీకాంత్ వచ్చినప్పుడే అన్ని లేపుకొని గిటెందుకని వచ్చినా అటే వీకినట్టు ఫీవర్ అన్నది అప్పుడే వాళ్ళతో ఇజ్జతాయి పురాణతోటి నువ్వేమన్నా వేయాలి భయ్ మనకు చేపలు వాడాలి అరే నేను ఉన్నా కదా పుట్టిందే దీంట్లో పెరిగిందే దీంట్లో వాళ్ళే మన ప్రాణం రా ప్రతిరోజు ఇదే పని అన్న రాయే పట్టి ఏ పట్టి అంటే రోజు 10 కిలోల వీకులు నాకు నిన్న ఎత్తు అయిపోయాడు నా ఫోన్ వేయలేడు నాకు అర్థం కాదు అదే కాలాలు ఇచ్చేదంటే నువ్వు ఇదేనా ఆ కాల వేరు ఈ కాలం వేరు సరే ఏమన్నా కానీ మనకు 10 రూపాయలు కాకుండా గంతగానం పడతారా చేపలకైనా దొరకొచ్చు అలా మొహాలక లాస్ట్ టైం వచ్చినప్పుడు అవలగం దొరకొచ్చు ఇప్పుడు ఏ అవలగం తెచ్చినా చూద్దాం చూసినాక పడితే కిలో 2 కిలో
వీళ్ళేమరా అటు పోతురు మా కొడుకులేట పోతురా మనం పోవాల్సింది పడతాయి వస్తున్నాను కదా కన్ఫర్మ్ పడాలి ఇప్పుడు రెండు మూడు అని నువ్వు వెనక మంచి పట్టు పడే తప్పించుకుందిరా వాడి నుంచి నువ్వు రావటం కూడా రావట అయ్యో మరి ఎప్పన్నా దగ్గర ఫోన్ ఉందా షాప్ ఎయిడ్ ఉన్నాయి కదా కనబడుతుంది ఇప్పటిదాకా ఏం చేసినవారు అబ్బాయి ఆడ దానిలో అయ్యో ఇవి మొలకొని నువ్వు అట్ట ఏ పొర లేకపోతే ఒక బాగా మాట్లాడతారు పడకపోతే ఇజ్జత్ అవుతుంది మనం కూడా ఉన్నాను మంచిగా నేను ఉన్నాయా అరే ఎంతసేపు నుంచి పడుతున్నారు మీరు వాళ్ళతో నువ్వు రాకముందు ఘటనలు నువ్వు వచ్చిన కదా అది పక్క పెడి ఒక్క నిమిషం ఆగురి చేతులతో పడుతున్నాడు రేడు ఒక్క నిమిషం చూడు రట్లే పట్టి చూపిస్తాను మీకు నీ దొడ్డి పడతా నా దొడ్డి పడతానా ఎవరా నువ్వు పట్టిన చేపలు అనతట్టుందనే గట్టిగా విసిరా కదా ఉన్నా పోయినా చూడు ఆర్డర్ చేసిన పక్క కదా నువ్వు అయితే ఇంకా అరే ఇంకా వలేం చదువుతుర్రా మీరు ఇక్కడ దరువురి పోయిందిరా ఏమరా భయ మళ్ళీ ఎటు వచ్చారు మీరు నాకు అర్థం కాకుండా మాకు అపోజిట్ ఎందుకు కథలు పడుతున్నారా మీరు మేము అట్లా పట్టుకోమని చెప్పినా ఏమైనా కథలు గీతలు మంచి మాట్లాడుతున్నారా అరే ఇళ్ళలోదే మాత్రమే భయ అనవసరం చేపలు మీ అంతలు మీరు పట్టుకొని మాత్రం అర్థమైందా ఒకటి మీరు వచ్చిన రోజు చేపలు పడుతున్నాయి మేము వచ్చిన రోజు చేపలు పడుతున్నాయి వీడియోలో కొత్తగా వచ్చాడు వచ్చినప్పుడు చేపలు పడుతున్నాయి వీళ్ళు పట్టరు ఫస్ట్